మహబూబ్ నగర్ కర్నూలు జిల్లాల మధ్య ఎన్నో ఏళ్ల నుంచి ఆర్డిఎస్ రగడ కొనసాగుతోంది. నీళ్ల కోసం రైతులు గొడవలకు దిగుతూనే ఉన్నారు. అప్పటికప్పుడు సమస్య సద్దుమణుగుతుందే తప్ప పూర్తిగా పరిష్కారం మాత్రం కావడం లేదు. ఇలాంటి సమయంలో గుండ్రేవుల రిజర్వాయర్ రెండు జిల్లాల రైతుల మధ్య అగ్గి రాజేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగభద్ర నదిపై కర్నూలు జిల్లా బెళగల్ మండలం గుండ్రేవుల దగ్గర 20 టీఎంసీల రిజర్వాయర్ ను నిర్మించాలని ప్రతిపాదించింది. కర్నూలు కడప జిల్లాలోని 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు 300 గ్రామాలకు పైగా తాగునీరు అందించేలా ఈ రిజర్వాయర్ ను నిర్మిస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందే 2013 లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సూచన మేరకు రిజర్వాయర్ నిర్మాణం కోసం జీవో 100 ను కూడా విడుదల చేశారు. తాజాగా ప్రాజెక్టు సర్వే కోసం ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు సర్వే పనులు కూడా సాగుతున్నాయి. ఈ రిజర్వాయర్ నిర్మాణం వల్ల పాలమూరు జిల్లాకు ఎలాంటి సాగు తాగు సౌకర్యం కలగకపోగా వడ్డేపల్లి ఐజ మండలాల పరిధిలోని సుమారు 20,000 ఎకరాల భూమితో పాటు వడ్డేపల్లి మండలం పెద్ద ధన్వాడ చిన్న ధన్వాడ ఐజ మండలం వేణి సోంపురం కేశవరం కిసాన్ నగర్ గ్రామాలు ముంపుకు గురవుతాయని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సర్వే చేసి పచ్చని పంట పొలాల్లో పాతిన సర్వే రాళ్లు చూసి అక్కడి రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆయా గ్రామాల్లో చేపడుతున్న సర్వే పనులను కూడా అడ్డుకున్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి వడ్డేపల్లి ఐజ మండలాల రెవెన్యూ అధికారులకు నోటీసులు కూడా అందినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నడిగడ్డ రైతులు వరుస ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు వడ్డేపల్లి ఐజ గ్రామాల్లోని రైతులు కూడా నిరసన బాట పట్టారు. ఎట్టి పరిస్థితుల్లో గుండ్రేవుల రిజర్వాయర్ ను అడ్డుకుంటామని రైతులు హెచ్చరిస్తున్నారు. గుండ్రేవుల రిజర్వాయర్ అనేది 20 టీఎంసీల సామర్థ్యం గల ఈ రిజర్వాయర్ ని ఆంధ్ర ప్రభుత్వం అక్రమంగా జల విద్యుత్ను నీటి దోపిడీకి మరోసారి తెరదీసింది. ఇటువంటి ప్రాజెక్టు తీసి మా యొక్క గ్రామాలు వడ్డేపల్లి మండలంలో మరి పెద్ద ధనవాడ అయితే చిన్న ధనవాడ ఐజ మండలంలో చిన్నతర్రపాడు కేశవరం సోంపురం ఈ మూడు మొత్తం 5 గ్రామాలు కలిసి ఈ ముంపుర గురయ్యే అవకాశాలున్నాయి. ఏపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద గుండ్రేవుల రిజర్వాయర్ ను నిర్మాణానికి సిద్ధం కావటం దారుణమంటున్నారు ప్రజా సంఘాల నేతలు. దీనికి వ్యతిరేకంగా ఆయా గ్రామాల్లో జనచైతన్య యాత్రలు నిర్వహిస్తామని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ అంశంపై స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చించకుండా ఇద్దరు కలిసి మాట్లాడుకోకుండా 20 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించినటువంటి భూములు ముంచుతాం పల్లెలను సర్వనాశనం చేస్తామని చెప్పి అక్కడి నుండి అధికారులు లెటర్లు పంపుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వమైనా ముఖ్యమంత్రి మంత్రి అయినా లేదంటే జిల్లాలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టించుకోకుండా నిమ్మకి నీరెత్తినట్లా కూడా వివరిస్తా ఉన్నారు. మరోవైపు డిండి ప్రాజెక్టు ఎత్తు పెంపు వల్ల కూడా తమ గ్రామాలు నీట మునుగుతాయని అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా కోయిల్కొండ మండలంలో 76 టీఎంసీల భారీ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదించారు. దీనివల్ల దాదాపు 34 గ్రామాలు నీట మునిగే అవకాశం ఉంది. దీంతో అంత భారీగా కాకుండా చిన్న చిన్న రిజర్వాయర్లు ఏర్పాటు చేసి ముంపు గ్రామాలను తగ్గించాలని ముంపుకు గురయ్యే వారికి మంచి ప్యాకేజీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి పాలమూరు జిల్లాలో వివాదాస్పదమవుతున్న ఆనకట్టల ఎత్తు పెంపు రిజర్వాయర్ల నిర్మాణంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.